రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన తారాస్థాయికి చేరిందని కక్షపూరిత ధోరణితో అధికార పార్టీ వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల శ్రేణులు నిరసన చేపట్టారు బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆలయాలు మసీదుల్లో ప్రత్యేక పూజలు చేశారు ఆందోళనలు చేస్తున్న తెదేపా కార్యకర్తలను పలుచోట్ల పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జీ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు గుంటూరులోని జిల్లా కోర్టు వద్ద తెదేపా కాంగ్రెస్ జనసేన పార్టీలకు చెందిన న్యాయ విభాగ నాయకులు నిరసనకు దిగారు కృష్ణా జిల్లా కానూరులో సాయిబాబా ఆలయంలో తెదేపా శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గన్నవరంలో తెదేపా శ్రేణులు చేపట్టిన దీక్షలకు నందమూరి రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు విజయవాడలో తెదేపా చేపట్టిన దీక్షలకు జనసేన సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు ప్రసాదంపాడు గ్రామంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో గణపతి దేవాలయంలో పూజలు నిర్వహించి ఆలయం వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు విజయవాడలో విఆర్ సిద్దార్థ కళాశాల వద్ద ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అరెస్టు చేశారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అరెస్టు చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం లేదండి మేము వచ్చి అందరం నిరసనగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి నిరసనగా ఇట్లా కలుద్దామన్నారు లేడీస్ నుంచున్నామండి ఫుట్పాత్ మీద వ్యాన్ వేనెక్కిచ్చారండి అసలు ఏం చేయలే మేము అరవని కూడా అరవలేదండి ఇది చాలా అన్యాయం అండి ఒక మనిషిగా ఎవరికి త వాళ్ళ బాధని చెప్పే రైట్స్ లేదండి మేము రాళ్ళు వేసేవా రప్పలేసేమా ఊరికే చూస్తున్నాం దానికి ఎక్కించుకొచ్చి ఇక్కడ ఏమన్నా అర్థం పద్ధం లేని అందరూ మేము ఒకళ్ళమే కాదుగా దేశం అంతా చేస్తున్నారు అన్ని దేశాల్లో చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు మేము ఒక్కడమే కాదు కదా జెడ్జిళ్ళు లాయర్లు కోట్లు ఇవన్నీ ఎందుకండి జనాలను చూస్తే తెలుస్తుంది కదా అసలు ఇంత ముందు ఎవరైనా కో జైలుకెళ్తే చేశారా చేసారా ఎవ్వరికీ జరగలేదు దీనికి ఒక్కడికే జరిగింది దీన్ని బట్టి తెలిసిన ఆయన అంత నిజాయితీ పరుడు ఏ మాత్రం ఆధారం లేదు పాయింట్ లేదు ఆయన చేసింది వేల మంది ఉద్యోగాలు తెప్పించడం న్యాయ అన్యాయమా అది అవినీత ఏమన్నా అర్థం ఉందా వీళ్ళు అసలు అవినీతి అనకుండా లేడు ఈ ప్రభుత్వం వాళ్ళు అన్నిట్లోనూ అవినీతి హత్యలు చేసి బయట తిరుగుతున్నారు రద్జేగా మేమేం చేస్తున్నావు నిరసన తెలియజేసి అక్క మాకు లేదా బాపట్ల జిల్లా చీరాలలో దీక్షలకు అనుమతి లేదంటూ తెదేపా ఇన్ఛార్జీ కొండయ్యతో పాటు నాయకులను అరెస్ట్ చేశారు వీరిని తరలిస్తున్న వాహనాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం తోపులాట జరిగింది కార్యకర్తలను బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు మేము సైతం బాబుతోని అంటూ అద్దంకిలో తెదేపా నేతలు పోస్టు కార్డుల ద్వారా సంఘీభావం తెలిపారు కొల్లూరులో నిర్వహించిన శాంతియుత నిరసనలో మాజీ మంత్రులు ప్రతిపాటి నక్కా ఆనంద్బాబు జనసేన నాయకులు పాల్గొన్నారు నెల్లూరు తెదేపా నేతలు నోటికి నల్లమాస్కులు ధరించి మౌన దీక్ష చేపట్టారు చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో కుటుంబీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు సోదరి రాజేశ్వరి ఆధ్వర్యంలో నాగాలమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి అభిషేకాలు చేశారు రంగంపేట నుంచి భీమవరం వరకు గ్రామస్తులు కులదైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వద్ద పోలీసులు మోహరించారు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఫ్లెక్సీలను తొలగించారు అనంతపురంలో నిరసనలో పాల్గొన్న చంద్రదండు సభ్యులను బలవంతంగా అరెస్ట్ చేశారు నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు సత్యసాయి జిల్లా తలుపుల మండలం నెగ్గిడి సమీపంలోని వాగులో తెదేపా వామపక్ష నాయకులు జలదీక్ష చేపట్టారు చిత్తూరు జిల్లా గంగవరంలో తెదేపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు పలవనేరులో కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు కోర్టు ఆవరణ నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ చేస్తున్న లాయర్లను పోలీసులు అడ్డుకున్నారు రాజంపేటలో తెదేపా నేతలు వాసవి మాత ఆలయంలో పూజలు నిర్వహించి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో మసీదులో ప్రార్థనలు నిర్వహించారు కాట్రేణికోన మండలంలో నోటికి నల్లరిబ్బలు కట్టుకుని నిరసన తెలిపారు కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా నేతలు చేతికి నల్లరిబ్బలను సంఖ్యగా వేసుకుని నిరసన వ్యక్తం చేశారు అంబాజీపేటలో ముస్లింలు ప్రత్యేక పూజలు చేశారు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అనుచరులతో కలిసి మసీదులో ప్రార్థనలు నిర్వహించారు చీపురుపల్లి దీక్షలో తెదేపా వీరాభిమాని కోరాడ నారాయణరావు అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు నర్సన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహించారు